హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోలేదా? సో ఇప్పుడైతే తొందరగా చేసుకోండి, ఎందుకంటే మీరు రానున్న రోజుల్లో మీ పాన్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనం అవాయిడ్ చేయడానికి మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ అయితే నేను సింపుల్గా మీ మొబైల్లో కానీ డెస్క్టాప్ మీద కానీ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో మనకి మనమే ఎలా చేసుకోవాలి అనే దానికోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవడానికి మీ గూగుల్లోకి వెళ్ళి ITR అని సెర్చ్ చేయగానే మనకి ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ చూడొచ్చు లింక్ ఆధార్ అని, వెరిఫై ఆధార్ రిటర్న్స్ అని చూడాలంటే కదా, లింక్ ఆధార్ అయితే మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో అలా ప్రెస్ చేసిన తర్వాత పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీ పాన్ నంబరు, నెక్స్ట్ ఆధార్ నంబరు రెండు కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సో అక్కడ మీరు పాన్ కార్డ్ ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కంటిన్యూ పే త్రూ ద ట్యాక్స్ అని చెప్పేసి మనకు ఒక పాపప్ మెసేజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆ మెసేజ్ని అయితే మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. దీనికి మనం 1000 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుంది, ఎందుకంటే లేట్ ఫీజ్ కింద 1000 రూపీస్ పే చేసిన తర్వాత మాత్రమే ఈ పాన్ ఆధార్ ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది. సో ఈ పేమెంట్ చేయడానికి దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు కనిపిస్తున్న కాలమ్స్లో పాన్ నంబరు, తర్వాత కన్ఫర్మ్ పాన్ నంబరు, తర్వాత అక్కడ రెండు చోట్ల మీద సేమ్ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత కింద కాలంలో మీరు మొబైల్ నెంబర్ అనేది, మీరు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఓటీపీ కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వేసిన తర్వాత ఇక్కడ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అని కనిపిస్తుంది కదా, ఆ కాలంను మాత్రమే మీరు చేసుకోవాలి. సో అలా కాకుండా వేరే కాలంను మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక అక్కడ మీకు ప్రాసెస్ అనేది అవ్వకపోవచ్చు. సో డబ్బులు అనేది వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనే దాన్ని ప్రాసెస్ అయితే నొక్కండి. అక్కడ మనకి చూడండి కనిపిస్తుంది అనౌన్స్మెంట్ ఇయర్ అని ఉంది కదా, ఆ ఇయర్ దగ్గర మనం 2024-25 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ టైప్ ఆఫ్ పేమెంట్ అని కూడా ఉంది కదా పక్కనే కాలంలో. సో అక్కడ మనకి అక్కడ అదర్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుని, అదర్స్ 500 అని కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకి పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మనకి కింద 1000 రూపీస్ కనిపిస్తుంది కదండి, సో ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. మనకి అలా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలాగ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉండబోతుంది. అక్కడ చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, నెట్ బ్యాంకు, డెబిట్ కార్డు, తర్వాత UPI, తర్వాత గేట్వే మెథడ్. మనకి సేఫెస్ట్ మెథడ్ వచ్చేసి గేట్వే మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి 3 బ్యాంక్స్ అనేది మనకు ఓపెన్ అవుతాయి. సో మనం ఏ బ్యాంక్ ద్వారా సరే మనం ఈ పేమెంట్ అనేది చేయవచ్చు. అక్కడ మనకి ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, తర్వాత ఈ గూగుల్ పేనా, UPI పేమెంట్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మన పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ ద్వారా మనకి ఈ విధంగా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మనం ఒకసారి పేమెంట్ చెక్ చేసుకుని అక్కడ మనం పే చేయవలసి ఉంటుంది. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేసాము. చేసిన తర్వాత మన బ్యాంక్ సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎలా UPI ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా ఉపయోగించి మనం పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. ఇలా సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మాత్రమే మనకి పేమెంట్ అయినట్టు లెక్క. కానీ చాలామంది ఇక్కడ మనం ఆ పేమెంట్ దగ్గర మనకు ఆధార్ లింక్ అనేది అయిపోయింది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకోకుండా నెక్స్ట్ దీనికి ఇంకొక స్టెప్ అయితే ఉంది, వీడియో అయితే స్కిప్ చేయకండి. చేసిన తర్వాత మనకి ఇలాగ చలానా అయితే జనరేట్ అవుతుంది. సో అలా చలానా అని మీరు పక్కన డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంది కదండి, ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఆ చలానా అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మనకి ఫ్యూచర్లో మనకి ఇది అయితే ఉపయోగపడుతుంది. మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చలానా అమౌంట్, దానికి కట్టిన స్లిప్ అయితే మనకి జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలా జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మనం పేమెంట్ మాత్రమే చేసాము. సో దీని తర్వాత మనకి ఆధార్తో లింక్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మనకి అయిన తర్వాత చూడండి, ఇక నెక్స్ట్ మెసేజ్ అనేది మీకు డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది. సో పేమెంట్ అలా అయిపోయింది కదా, చలనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లింక్ ఆధార్ అనే మనకి నెక్స్ట్ అదే వెబ్సైట్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మనకి ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చినప్పుడు మాత్రమే ఈ నెక్స్ట్ ప్రాసెస్లోకి లింక్ అప్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా వెళ్లకుండా మనకి చాలామంది ఇక్కడతోనే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమందికి పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత 24 అవర్స్ అని కానీ 48 అవర్స్ అని కానీ ఈ లింక్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసినట్టుగా మనకి అక్కడ ఆధార్ నెంబరు, దాని తర్వాత ఆధార్తో లింక్
ఇంకా మొబైల్ నెంబరు రెండు కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద రెండు కాలమ్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఇయరు డేటు మంత్కు ఉన్నాయా లేదంటే ఓన్లీ ఇయర్ మాత్రమే ఉందనేది మనకు అక్కడ రెండు కింద ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లింక్ ఆధార్ అయితే సెలెక్ట్ చేయండి. అక్కడ మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. మీ మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ రిక్వెస్ట్ అనేది మీ సంబంధిత గవర్నమెంట్కి సెండ్ చేయబడుతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత వితిన్ 2 to 3 డేస్లో మీ పాన్ కార్డ్ స్టేటస్ అనేది మళ్ళీ అదే ITR వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసిన తర్వాత మనకి ఈ లింక్ అయిందా లేదా అని ప్రాసెస్ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మన పాన్ ఆధార్ లింక్ ప్రాసెస్ అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి.